హలో ఫ్రెండ్స్, ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఎందుకంటే మన విలేజ్లో పెళ్లి సందళ్ళన్నీ కూడా మీరు ఆదరిస్తున్నందుకు, నలుగు కానీ తర్వాత పెళ్లి కానీ. ఇప్పుడు మనం రిసెప్షన్ వీడియో చూస్తున్నాం. చూసారా, మెయిన్ రోడ్లో నుంచి షామియానాలు వేస్తూ ఉన్నారు. నైట్ రిసెప్షన్కి మన ఊర్లో అంతా రెడీ చేస్తూ ఉన్నారు మన ఇంటి దగ్గరే. పైనుంచి ఏరియల్ వ్యూ ఎలా ఉందో చూద్దామా. చూసారా, పైనుంచి షామియానాలన్నీ కూడా కనబడుతున్నాయి కదా. ఇక్కడ ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం ప్రిపరేషన్ చేస్తున్నారో డిన్నర్ కోసం అని చెప్పేసి అక్కడ చూద్దాం. అందరూ నార్మల్గా రిసెప్షన్ అంతా చూస్తూ ఉంటారు చాలా వీడియోస్లో, కానీ మనం రిసెప్షన్ కంటే ముందు ప్రిపేర్ చేసే ఫుడ్ ప్రిపరేషన్ అంతా ఏ వెరైటీస్ చేస్తున్నారు, ఎలా ఎలా చేస్తున్నారు, ఎంత సందడిగా చేస్తున్నారు అనేది మనం చూడం ఎప్పుడు కూడా. సో రిసెప్షన్కి ముందు జరిగిన ప్రిపరేషన్స్ అంతా ఏంటి అనేది చూసేద్దాం. వచ్చేయండి, లోపలికి వెళ్ళిపోదాం. సో ఇది మన విలేజ్ లో కాబట్టి రోడ్లు మొత్తం మనం ఆక్యుపై చేసేసాం. సో మెయిన్ రోడ్ నుంచి ఇంటి లోపల వరకు ఈ విధంగా మొత్తం కూడా కవర్ చేసేసాం షామియానాలతో. ఇప్పుడు లోపల ప్రిపరేషన్స్ వన్ బై వన్ చూసేద్దామా. సో మనకు స్టేజ్ రెడీ అవుతుంది ఇక్కడ. ఇది యాక్చువల్గా ఈ కొంచెం ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల ఈ ప్లేస్నే ఈ విధంగా తయారు చేస్తున్నాం. సో ఇక్కడ రిసెప్షన్ స్టేజ్ కడుతున్నారు. సో అది కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసి వచ్చేద్దాం, ఎలా చేస్తున్నారు, ఏమేమి ఫ్లవర్స్ వాళ్ళు డెకరేట్ చేస్తున్నారు అనేది. సో మొత్తం వైట్ అండ్ పర్పుల్ ఆ రెండు కాంబినేషన్స్తోనే మనకు ఆ స్టేజ్ అనేది డెకరేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం చూసాం కదా, ఇప్పుడు మనం ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం వంటల ప్రిపరేషన్కి. దీనికంటే ముందు మనం ఒక బలిగిపోయే జీవుల్ని చూడబోతున్నాం. పాపం అనిపిస్తుంది వాటిని చూస్తే. చూసారు కదా, కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు అంటాం కదా, అవి రెండు పొట్టేళ్ళు ఈరోజు పాపం బలైపోబోతున్నాయి మన డిన్నర్ కోసం. చూసారు కదా, అవి జాలిగా చూస్తున్నాయి. సో దానికంటే ముందు పిల్లలు వాటితో ఆడుకుంటూ ఉన్నారా, ఇవి పొడుస్తాయా లేదా ఏంటి ఎలా ఉన్నాయనేసి మన పూజ తల్లి ఆ రోజు చిలక పలుకులు పలికిన మా హన్వి అందరు కూడా, హన్వి వాళ్ళ తమ్ముడు అందరు కూడా వాటితో కొద్దిసేపు ఆడుకుంటున్నారు. తర్వాత మనం వంటల్లోకి వెళ్ళిపోదాం, ఏమేమి ప్రిపరేషన్ జరుగుతుంది అనేది. సో ఒక పక్క మటన్ బిర్యానీ, తర్వాత చికెన్ కర్రీ, తర్వాత వెజ్ ఐటమ్స్, తర్వాత చేపల ఫ్రై, దొండకాయతో క్రిస్పీగా దొండకాయ ఒక ఇది చేశారు, ఏమంటారు గోబీ మనం చేస్తాం కదా, అదేవిధంగా దొండకాయతో చేశారు. అది కూడా చాలా టేస్టీగా ఉండింది. చూసారా, ఇది ఫ్రై చేస్తూ ఉన్నాడు. అన్నీ కూడా మసాలాలు అంతా పెట్టేసిన తర్వాత, కానీ ఈ పర్టికులర్గా ఈ డిన్నర్ కోసం మనం ఇన్వైట్ చేశాం కదా, వాళ్ళు మాత్రం చాలా టేస్టీగా చేశారు. ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగా చేశారు. ఏ ఐటెం కూడా ఇది బాగాలేదు అనేది లేకుండా బాగా చేశారనమాట. చాలా మనం చాలా డిన్నర్స్లో చూస్తూ ఉంటాం, కానీ ఒకే టేస్ట్ వస్తుంది. కానీ వీళ్ళు మాత్రం డిఫరెంట్గా ఉండింది, బాగుండింది అనిపించింది నాకు. తర్వాత చూసారా, ఇక్కడ అక్కడే మిక్సీ చేస్తున్నారు వడపిండి కోసం. తర్వాత మన యాజ్ యూజువల్ లాఫింగ్ స్టార్, సో మీరు చూడబోతున్నారు లాఫింగ్ స్టార్ని, తను కూడా హెల్ప్ చేస్తూ ఉంది ఈ పని చేసే వాళ్ళందరూ కూడా. చూసారా, మన లాఫింగ్ స్టార్ ఇక్కడ ఉందన్నమాట. చూసారా, లాఫ్ చేసేసింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటో చూసేద్దాం. సో ఈ ప్రిపరేషన్ అంతా ఇలా ఉందన్నమాట. ఫుల్గా చెత్త చెత్తగా అయిపోయింది ఆ ఏరియా అంతా కూడా, నీట్గా ఉన్న ఏరియాని ఇలా చేసేసారు. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూసేద్దాం.
సో ఆల్రెడీ మనం ఈ అబ్బాయిని చూస్తున్నాం వడల వీడియోలో. ఇక్కడ రైస్ వచ్చి వండిన రైస్ని ఈ విధంగా అందులో నుంచి గంజి తీసేస్తున్నారన్నమాట. ఈ విధంగా వడబోసుకునే పెద్ద పెద్ద బకెట్ లాగా ఉన్నాయి, వాటితో పోసి ఆ రైస్ని అంతా కూడా వడబోస్తున్నారు. ఎందుకంటే వీటిని వారవడం మనకు కష్టం కదా, అందువల్ల ఈ విధంగా చేస్తున్నారన్నమాట. సో మనకు రైస్ అన్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏమేం చేస్తారో చూసేద్దాం. ఇక్కడ మనకు వెజ్ బిర్యానీ రెడీ అవుతుంది. వెజ్ బిర్యానీ రెడీ అవుతుంది కదా, రెడీ అయిపోయింది. తర్వాత మనం మటన్ బిర్యానీ అవన్నీ కూడా చూద్దాం. చూసారా, ఇది రెడీ అయిపోయి దించి పెట్టేస్తున్నారు. వీళ్ళు చింతపండు కూడా అప్పటికప్పటికి పిసికి జ్యూస్ అంతా పోయట్లేదు, చింతపండు పేస్ట్ లాగా చేసి పెట్టేసుకుంటున్నారు. చూసారు కదా ఈ విధంగా, ఇది రసంకి, తర్వాత సాంబార్కి ఎంత కావాలో అంత ఈ పేస్ట్ని వాడుతున్నారనమాట. వీళ్ళు ఇన్స్టెంట్ పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నారు. మేము ఇక్కడ ఏ మసాలాలు కూడా ప్యాకెట్ మసాలాలు వాడద్దన్నాం. సో అన్నీ కూడా వాళ్ళే బౌండ్గా ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ చికెన్ మటన్ అన్నీ కూడా కడిగి నీట్గా ఒకటికి రెండు సార్లు బాగా కడిగి శుద్ధం చేస్తున్నారు. ఇది మనం ఇందాక చూసిన వెజ్ బిర్యానీ. మా పని అమ్మాయి మళ్ళీ చూపిస్తుంది, ఒకసారి ఇవన్నీ చూడమ్మా రెడీ అయిపోయినాయని. తర్వాత అదే నేను చెప్తున్నాను, ఇవన్నీ తీసేసాను, నేను స్పెషల్గా ఏం చూపించక్కర్లేదు అంటున్నాను. సో తను కూడా మన యూట్యూబ్లో ఒక పార్ట్నర్ అయిపోయింది అనమాట. సో తనకు కూడా తెలిసిపోయింది ఏమేం కావాలని. ఇది చూసారా, అది రాగి సంగటి. ఇక్కడ ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను మీకు. రాగి సంగటి మనం ఎప్పుడైనా చేసేటప్పుడు పైన ఈ విధంగా నెయ్యి తేలుతూ ఉంది కదా, ఈ విధంగా మనం ఫంక్షన్స్లో కానీ లేదా మన ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈ విధంగా ముందుగా చేసుకునేటప్పుడు పైన కొంచెం నెయ్యి వేసేసి అలా ఉంచేసినట్లయితే ఆ సంగటి అనేది గట్టి పడకుండా గట్టిగా అయిపోదంట, ఎప్పుడు కూడా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందంట. ఇప్పుడు చూస్తున్నారా, ఇతనే అన్నమాట దీని ప్రిపరేషన్కి అంతా కూడా ఈవెంట్ ఆర్గనైజర్ తను. సో తను కూడా చూపించాను కదా. ఇక్కడ అన్ని కూడా ఐటమ్స్ అన్నీ కూడా ఒక టేబుల్ లాగా వేసుకుని అన్నిటి కూడా రెడీ చేసేస్తున్నారు. అక్కడ మన వడలబ్బాయి వడలకి నూనె పోస్తున్నాడు, సో వడలు రెడీ చేయడానికి. సో వడల పిండి రెడీ అయిపోయింది, అది ఆల్రెడీ మనం ముందు వీడియోలో చూసాం వడలు ఎలా చేస్తున్నాడు అనేది. సో ఇప్పుడు కూడా కొద్దిసేపు చూద్దామా తను వడలు ఎలా చేస్తున్నాడు అనేది. సో ఈ మొత్తం ప్రిపరేషన్ అంతా కూడా వాళ్ళు ఒక 3 అవర్స్ లోపలికి మొత్తం ప్రిపరేషన్ చేసేసారు, చాలా ఫాస్ట్గా చేశారు. చూసారా, వడలకి తను కొత్తిమీర కట్ చేసుకొని దాన్ని కడిగి మరీ వేస్తున్నాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, ఇలా మనం క్యాటరింగ్ లాగా ఇచ్చినప్పుడు వాళ్ళు నీట్గా చేయరు, ఎలా అంటే ఎలా చేస్తారు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే అన్నీ కూడా వాళ్ళు చాలా నీట్గా చేశారు. ప్రతి ఒక్కటి కూడా కడగడం, ఈవెన్ కరివేపాకు తెచ్చినా కూడా దాన్ని కడిగి మళ్ళీ వేసి రెడీ చేసి పెట్టుకోవడం, వాటర్లో కడిగి పక్కన డ్రై చేసి పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా నేను గమనించాను. ఎక్కడా కూడా మనకు ఏంటారు ఎలాంటి అలా ఏం చేయలేదు. ఇక్కడ చూసారా, చేపలు అన్నీ కూడా గార్నిష్ చేసి పెట్టేస్తున్నారు. ఇంకా మనం ఆయిల్ వేసి ఫ్రై చేయడమే అన్నమాట. సో ఇప్పుడు వడలబ్బాయి రెడీ అయిపోయాడు. సో ఇది కూడా ఒకసారి మిక్స్ చేసి తను బాండల్లో వేసేస్తాడు. తను ఫస్ట్ ఒకటి రెడీ చేసి టేస్ట్ చేసి చెప్పండి, తర్వాత ఏదైనా సాల్ట్కి ఏమైనా మిక్స్ చేయాలంటే చేద్దామని చెప్పి నా కోసం ఒక్క ఫిష్ని మాత్రమే ఫ్రై చేశాడు. చూద్దాం ఆ ఫిష్ టేస్ట్ ఎలా ఉండిందో అనేది. సో నేను ఆల్రెడీ చేసేసాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ కొద్దిగా సాల్ట్ మాత్రం తక్కువైంది ఆ రోజు, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. సో సాల్ట్ మాత్రం కొంచెం మిక్స్ చేయమంటే అతను అన్నాడు. ఇక్కడ చూసారా, మనం కరివేపాకు వాళ్ళు పైన మొత్తం కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి దాన్ని డెకరేషన్కి వేస్తున్నారనమాట. ఏది కూడా తిరుగుమాతలో వేయలేదు వాళ్ళు, అన్నీ కూడా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి మిక్స్ చేస్తున్నారు దేనిలో మనకు కావాలి అనేది. చూసారా, ఈ విధంగా బాండల్లో ఒక బౌల్లో తీసుకుని దాన్ని ఫిష్ ఫ్రై చేసిన తర్వాత దాని మీద అలా చేస్తారంట. ఇక్కడ చూసారు కదా వడలు, ఆల్రెడీ మనం చూసిందే ఇది. వావ్, తను బాగా ఎక్స్పర్ట్ అనమాట. సో తిను
నాకు కావాలక్క వీడియో ఇది పంపిస్తారా అంటే తనకు ఆ వీడియో పంపిస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తన టాలెంట్ని మన యూట్యూబ్లో అందరూ అప్రిషియేట్ చేసినందుకు సో తనకు కూడా నేను వీడియో పంపించాను. సో తను అందరికి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా చూపించుకొని బాగా ఎంజాయ్ చేశానని చెప్పి నాకు వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఎందుకంటే తనకి మెసేజ్ చేయడం అన్నీ కూడా రాదు. సో నాకు బాగా అనిపించింది. సో వాళ్ళు మన వీడియో చూసి అంటే వాళ్ళని ఎలా ఉన్నారని చూసుకొని వాళ్ళు మురిసిపోవడం అనేది చూశారు కదా. ఇక చాలా వడలు ఆల్రెడీ మనం చాలా ముందు అన్నీ కూడా చూసేస్తున్నాం కాబట్టి ఇంతతో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చెప్పాను కదా నేను ఇక్కడ ఒక్క ఫిష్ మాత్రం ఫ్రై చేస్తున్నాడు చూసారా, అది టేస్ట్ చేసి చెప్పమని చెప్పాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే తను నేను సాల్ట్ కొంచెం తక్కువగా ఉంది అని చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే ఎప్పుడైనా డిన్నర్లో కరెక్ట్గా సాల్ట్ వేస్తే అది కొంచెం ఫ్రై అయిన తర్వాత గురడానికి లేట్ అవుతుంది, కొంచెం తక్కువే వేసుకోవాలి. తర్వాత మనం ఈ కరివేపాకు అవన్నీ కూడా గార్నిష్ చేసిన తర్వాత లైట్గా పెప్పర్ పొడి చల్లుతాం, సో అందువల్ల కరెక్ట్గా ఉంటుంది అని చెప్పాడు. సో అది కూడా నాకు బాగా అనిపించింది. మనం నార్మల్గా అన్ని గార్నిష్ చేసి ఫ్రై చేసుకొని తినేస్తుంటాం కదా, అలా కాకుండా కొద్దిగా ఉప్పు పెప్పర్ పౌడర్ మిక్స్ చేసి పైన కొద్దిగా లైట్గా స్ప్రెడ్ చేసినట్టయితే, ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు, లైట్గా స్ప్రెడ్ చేసి తర్వాత మనం ఈ కరివేపాకు కూడా మనం ఇంట్లో చేసుకునేటప్పుడైతే పొడి పొడిగా నలిపి అన్ని మిక్స్ చేసి కనుక దానిపైన కనుక వేసుకున్నట్లయితే ఆ ఫిష్ ఇంకొంచెం టేస్టీగా అనిపిస్తుందని అతను చెప్పాడు అనమాట. ఇక్కడ మన లాఫింగ్ స్టార్ ఆనియన్స్ కట్ చేస్తూ ఉంది. తర్వాత ఏంటమ్మా నన్ను మాత్రం తీస్తున్నావు అని చెప్పి నాతో గొడవేస్తుంది. చూసారా ఇక్కడ వడలన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇక్కడ వడల దగ్గర నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను, ఫస్ట్ ఒకసారి లైట్గా కాల్చిన తర్వాత ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ రెండోసారి వేస్తే ఆ వడలు క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అని చెప్పారు. ఇవి రెండు కూడా మీరు ఏమంటారు ఆ ఫిష్ ఫ్రై కానీ వడలు కానీ అవి రెండు కూడా అవి పాటించండి. తర్వాత మనం ఇక్కడ డెకరేషన్ దగ్గరకు వచ్చేసినట్లయితే ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రెడీ అయిపోయింది. చూసారా ఇవన్నీ కూడా వైట్ పర్పుల్ కాంబినేషన్స్లో అన్నీ కూడా రెడీ చేసేసారు. ఫస్ట్ బంచెస్ బంచెస్గా రెడీ చేసేసి వాళ్ళు ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ చేసేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళ చేతులు ఆకులు ఉన్నాయి కదా, అవి ఏదో డిఫరెంట్గా అనిపించాయి, అవి కూడా అక్కడక్కడ డెకరేట్ చేయడం అనేది బాగా అనిపించింది. సో మొత్తం కూడా రెడీ అయిపోయింది అనమాట, స్టేజ్ రెడీ అయిపోయింది, ఫుడ్ రెడీ అయిపోతుంది, ఇక మనం బంధువుల కోసం ఎయిట్ చేయడమే అనమాట. మన పూజ తల్లి రెడీ అయిపోయి ఇక్కడ మా చెల్లెలు వాళ్ళ బాబుతో ఆడుకుంటూ ఉంది, ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ముందుగా రెడీ అయిపోయి ఉన్నారనమాట ఈ లిటిల్ స్టార్స్ అందరు కూడా, మన అన్విక, చిన్నబాబు, ఆ తర్వాత తను నా దగ్గర ఇచ్చేసి తను ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ బాబుని. చూసారా మా వదిన అప్పుడే రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది ఫంక్షన్కి. ఇంకా మనం కూడా వెళ్ళిపోయి రెడీ అయిపోయి వచ్చేద్దాం. సో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రెడీ అయిపోయి స్టేజ్ మీద కూడా వచ్చేసారు. సో మా చెల్లి వాళ్ళ అత్తమ్మ అక్షంత వేయడానికి వెళ్ళింది. ఇక్కడ అన్నయ్య వదిన చూడొచ్చు మీరు. సో నేను రిసెప్షన్ అంతా కూడా ఎక్కువ తెలియదు, మీకు బోర్ కొడుతుంది, అక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు తెలియదు కదా అని చెప్పి. సో ఇదన్నమాట, ఇది అందరూ లేడీస్ అందరు ఇక్కడ, జెంట్స్ అందరు కూడా బయట రోడ్లు అంతా షామేన్లు వేసేసారు కదా అక్కడ కూర్చున్నారనమాట. సో సందడి సందడిగా ఆ రోజు ఈవినింగ్ మా విలేజ్లో సందడి అయిపోయింది. సో మనం కూడా వెళ్ళి వధూవరుల్ని బ్లెస్ చేసి వచ్చేద్దామా. సో మీరు అనుకోవచ్చు పూజ వాళ్ళ నాన్న ఏది అని, ఆ రోజు తన ఏదో పని ఉన్నందువల్ల మళ్ళీ బెంగళూరుకు వచ్చేసాడు, అందువల్ల నేను ఒక్కదాన్నే వెళ్ళి దీవించాల్సి వచ్చింది. ఈ మ్యారేజ్లో అయినా లాస్ట్ మ్యారేజ్ మా ఇంట్లో అందరం ఫ్యామిలీ ఫోటో తీసుకుందాం అనుకున్నాం, వీలు పడలేదు. ఇప్పుడు చూసారు కదా స్టేజ్ మీద చూస్తున్న వాళ్ళందరూ కూడా మా సిస్టర్స్ అనమాట. సో మేము నలుగురు సిస్టర్స్, ఇద్దరు బ్రదర్స్ అని చెప్పాం కదా. సో నెక్స్ట్ క్లిప్లో అన్నయ్య కూడా యాడ్ అవుతాడు. సో ఇప్పుడు మీరు స్టేజ్ మీద చూస్తున్నది మా కంప్లీట్ మా అన్న తమ్ముడు చెల్లెళ్ళు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాం, ఈసారి మాత్రం ఫుల్ఫిల్ అయ్యాం. కాకపోతే ఫ్యామిలీ పిక్ తీసుకోవాలంటే మాత్రం వీలు పడలేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మిస్ అవుతున్నారు. మ్యారేజ్లో తీసుకున్నామంటే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మిస్సింగ్, ఇప్పుడు మా హస్బెండ్ మిస్సింగ్ అనమాట, అందువల్ల ఫ్యామిలీ పిక్ కూడా మేము తీసుకోలేదు. ఇది మా కంప్లీట్ మా సిస్టర్స్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది చూసారా డెకరేషన్ బాగుందా, నచ్చిందా? నాకైతే బాగా నచ్చింది. సో ఇది కూడా ఆ డెకరేషన్ అంటే స్టేజ్ ఎవరైతే కడుతున్నారో సో వాళ్ళే ఈ మంచం కూడా అలంకరించారు. నాకెందుకో బాగా అనిపించింది, అందువల్ల ఇది కూడా షూట్ చేసి పెట్టాను మీకోసం.
బాగుంది కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ రోజుతో తమ్ముడు పెళ్లి వీడియోస్ నలుగు వీడియో అన్నీ చూసారు కదా. మా పల్లెటూరులో పెళ్లి సందడి ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు బోర్ కొట్టుంటే సారీ, థ్యాంక్ యూ.